హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫర్మేషన్స్. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆల్ కాంపిటేటివ్ మెటీరియల్ సంబంధించిన వీడియోస్, అలాగే ఎడ్యుకేషన్ న్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మెయిన్లీ మన ఛానల్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. స్పెషల్ డిఎస్సీ 2019 ఫలితాలు విడుదల. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజయ్ రాణి వెల్లడి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కు సంబంధించి 602 పోస్టుల భర్తీకి నిర్వహించిన స్పెషల్ డిఎస్సీ 2019 ఫలితాల విడుదల చేపట్టినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజయ్ రాణి శనివారం తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 15 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి మొత్తం 4446 అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 3312 అనగా 74.5% మంది పరీక్షకు హాజరయ్యారని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వారికి, వివిధ ఎన్జిఓలలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 5 మార్కులు సర్వీస్ వెయిటేజ్ని ఇచ్చినట్లు, ఏడాదికి 6 మార్కు చొప్పున చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం 1520 మంది సర్వీస్ వెయిటేజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న 971 ఐఈఆర్జీలకు ఫలితాలు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. సర్వీస్ వెయిటేజీకి సంబంధించి ధృవపత్రాలను పరిశీలించిన తరువాత వారికి సర్వీస్ వెయిటేజ్ మార్కులను కలుపుతామన్నారు. అలాగే కోర్టుకి వెళ్ళిన వారు ఎవరైనా తమ ఫలితాలు విడుదల చేయాలని డిస్క్రిప్షన్ పత్రాన్ని ఆన్లైన్లో ఇచ్చినట్లయితే వారి ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.